ప్రార్థన చేసుకుందాం అండి. మహాగణమైన మా ప్రభా, ఈరోజు మా అందరినీ ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రతిరోజు మేము ఈ టైంకి ఇలా కూడుకొని నిన్ను స్తుతిస్తూ అలాగే నీ యొక్క పాటలను నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇవి ఇలాగ మొదలు పెట్టడానికి మీరు శాలే అంకులకు అలాగే మహర్షి అంకులకు ఇచ్చిన గొప్ప ఐడియాను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దీని ద్వారా ఎంతమంది అయితే ఈ గానాలను నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ నీ మహిమార్థమే వాడబడడానికి మీరే వారికి మీ మహిమ అంటే మీ కృపను దయచేయండి తండ్రి. అలాగే ఇక్కడ మేము నేర్చుకున్న గానాలన్నిటితో మా గాత్రాలు మీరు సరిచేసి మిమ్మల్ని మీకు మహిమ తెచ్చే పెట్లుగా మీరు మమ్మల్ని తయారు చేయండి దేవా. అలాగే రానున్న కాలంలో మంచి గాయకులుగా మమ్మల్ని తయారు చేసి నీ యొక్క సువార్తను చాటే గొప్ప సువార్తికులుగా మమ్మల్ని తయారు చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరు త్రాహిమం తీస్తున్నారా నేర్చుకున్నారా? మా బ్యాచ్ కి ఇంకా నేర్పించలేదు సార్, జస్ట్ సీనియర్. అది పెడతా చూడండి, ఈవేళ మనం ఏదో ఒకటి చాలా మంచి కీర్తన అడగాలేంటి, వెంటనే చెప్పడమే, నంబర్ చెప్పడమే అడగాలి. ఇది హరికాంబోజీ అండి, హరికాంబోజీ రాగమలా ఉంది కాంబోజీ. కనుక ఒక్కొక్క రాగంలో ఒక్కొక్కటి త్రాహిమాం తీస్తున్నారా పురుషోత్తమ్ చౌదరి గారు రాసింది, చాలా మంచి కీర్తన. ఈ నోట్స్ తీసుకోండి. దీనికి కూడా హమ్మింగ్ 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 కూడా మనం చేసేదా చేయాలి సార్. అలాగే సాసని దప మగరే రే సరే గప మగరే గరే సా సరి గప మగరి సని దప మగరే రే సరే గప మగరే గరే సా. సని దప మగరే రే సరే పాల్ గారు పాడుతూ ఉండండి, దీన్ని సరం అలా పాడుతూ ఉండండి. ఓకే సార్. సని దప మగరి రి సరి గప మగరి గరి సా.
సా సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స స రి మ మ మ మ గ మ ప ప ద స ద స సని ద ప గ గ గ ప ద ప ద స సా స సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa ri ga pa ma ga ri ga ri sa త్రాహి మాం క్రీస్తు నాథ దయ జూడరవి నేను దేహనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాథ దయ జూడరవి గౌవ చేయరాని చట్ట కర్మేంద్రీ సాసని గప మగరి రి సరి గప మగరి గరి సాసని గప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మమ గప ప ప ద స da sa sa ni da pa ga 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 pa da pa da sa balgar okay na sound ga partner ah sa 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 ni da pa ma ga ri ri sa ri ga pa ma ga ri ga ri sa sa ri ma 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 ga ma pa pa da sa da sa sa ni da pa ga 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 pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa ri ga pa ma ga ri ga ri sa adi pallavi adi pallu da 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 pa pa da pa ma ga ma pa da pa da pa da sa ni da pa da 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 pa pa da pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 re sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa da 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 pa
పద పమాగ పద పద సని దప దాద 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 ప దస సని దప దస దస సారి గ గ గ గ గ గ క ని స సారి గ స స స ద ద సని దప దాద దరి సా నీ సా నీ దప దస సా స నీ దప గ గ పద పద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ni sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da va da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ni sa ri ga pa ma ga ri ga ri sa trahi ma kristu natha daya chudara ve nenu dehiyanu chuni padamule దిక్కుగాజేరితేని పుడు త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే గౌవచేయరాని చట్ట కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వ పొందితి త్రవ్వుచున్న కొలది పెరుగో దరగతూ నా పాపారాసి ఈ విధము నా చెడిపోతిని నే నేమి సేతును త్రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావే నేను దేహియను చూని పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావే అవును రాశారా తీసుకున్నారా స్క్రీన్ షాట్ ఇదిగో మన కొర్నేలియస్ గారు వెల్కమ్ రాసుకున్నారండి అందరు రాశారా మళ్ళీ చూపించనా ఇప్పుడు కొర్నేలియస్ గారు పాడతారు పాడండి సార్ వినపడుతుంది సార్ సా సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స
మైక్ ఆన్ చేయండి. కనిపిస్తుందా లిరిక్? సార్ 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 మంచి సార్ వందనాలు సార్. సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సరి మమ మ గ మ ప ప ద స దశ సని ద ప గ గ గ ప ద ప ద స సని ద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి స ద ద ద ద ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప ద సని ద ప ద ద ద ద ద ద ద ద ప దశ సని ద ప ద స దశ సారి గ గ గ గ గ గ గ రి స ద ద ద రి ద సారి గ స స స ద ద సని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స స స ని ద ప గ గ ప ద ప ద స స స ని ద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి స ద ద ద ద ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప ద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప ద స స ని ద ప ద స దశ సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స ద స స ని ద ప గ గ ప ద ప ద స స స స ని ద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి స త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావే త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావే నేను దేహి అనుసు నీ పాదములే దిక్కుగా జేరి తేనెప్పుడు త్రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడానై రౌవ పాలైనెంతో నెవ్వ బొందితి రవ్వు సున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి ఇవిధము నా చెడిపోతిని నేమిసేతును త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావే నేను దేహి అనుసు నీ పాదములే దిక్కుగా జేరి తేనెప్పుడు త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావే. సార్ కొంచెం సార్ అది చాలా పెద్ద లెసన్ ఇది, పర్ఫెక్ట్ నేర్చుకోవాలి అది ఏ కొంచెం పోయినా కానీ దాన్ని
బ్యూటీ మిస్ అయిపోయింది సార్ అది. పురుషోత్తమ్ చౌదరి గారిది అన్ని అలాగే ఉంటాయి. సరి ద ప మ గ రే రే సరి గ ప మ గ రే గ రే స. అమ్మా రెబెక్కా గారు, లిడియా అండ్ రెబెక్కా గారు తీరాలండి. వందనాలు సార్. సార్ సారీ ఫర్ మిమ్మల్ని మొదటగా మీకు వందనాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీరు పాటలు పాడుతున్నారని సార్ నేను చెప్పలేదు సార్. సారీ సార్, వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. లలిత ప్రియ టీచర్ గారు ఉన్నారు కదా సార్? అవునండి అవునండి. మా ఫ్రెండ్ గారే మీకు పరిచయం చేశారు సార్. వందనాలు సార్. ప్రతి దినం చెప్తున్నారండి. నేను రాలేకపోయాను సార్, ఈ దినం నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు సార్. వస్తూ ఉండండి మరి. తప్పకుండా సార్, తప్పకుండా. అలా వింటూ ఉంటే మేము పాడినవి అలా రిపీట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. అన్ని వచ్చేస్తాయి వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాస సని ద ప మ గ రే రే సరి గ ప మ గ రే గ రే స. సారి మ మ మ మ మ ప ప ద స ద స సని ద ప గ గ గ ప ద ప ద స. పల్లవి. సాస చక్కగా అవరోహణలో స్టార్ట్ చేశారు. సాస సరి ద ప మ గ రే రే సరి గ ప మ గ రే గ రే స. సాస సరి ద ప మ గ రే రే సరి గ ప మ గ రే గ రే స. నిక్కి వెల్కమ్. సారి మ మ మ మ గ ప ప ప ద స. సారి మ మ మ మ గ ప ప ప ద స ద స సరి ద ప గ గ గ ప ద ప ద స. గ గ ప ద ప ద స అంటారు. బ్యాలెన్స్డ్ గా ఉండలేదండి. గ గ ప ద ప ద స అయ్యయ్యో త్రాహి మా ప్రీస్తునాథ దయ చూడరావి. అక్కడి నుండి దావికి వెళ్ళాడు అద్భుతంగా. దాద 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 ప పద ప మాగమ పద పద సని ద ప దాద 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 ప దస సని ద ప దస దస సారి గ గ గ గ గ గ రే స సారి గ స సా స ద ద సరి ద ప దాద దరి సా నీ సా. కాకల నిషాదానికి వచ్చారు. అంటే కాంభోజి రాగంలో కైశిక నిషాదం వస్తుంది. అలా అక్కడ కాకల నిషాదం. నీ సని ద ప ద స సా సని ద ప గ గ ప ద ప ద స ద ద ద ద ద ద ద ద ప పద ప మా గ మ పద పద సరి ద ప. ఆనంద్ గారు వెల్కమ్. పాడటం మరి ఇది రాహిపం పాడాలి. సాస సరి ద ప
చాలా మంచి గీతం కీర్తం అంటే కాంపోజీ రాగం మన మొన్న నట భైరవి హరహరప్రియ అంటే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రాగం పలానా రాగం అని కానీ ఇది కాంపోజీ అని కానీ ఇది పాడుకోవచ్చు సారి మమ మగ పప పద సరి పద గ పద పద స పద ప మాగమ పద ప మాగమ పద పద సని దని పద దాస సారి గ గ గ గగ గరి సారి గ సద సరి ప దాద దరి సని సని పద సని ప గ గ పద పద సార్తావా మృదుల తేజీ ట్రై చేస్తా కొంచెం కష్టంగానే తేజీ
మీరు
మీ వాయిస్ కి కరెక్ట్ గా ఈ పాట బాగుంటది సార్ ఆ కొన్ని లేస్కర్ వాయిస్ కి కొన్ని లేస్కర్ వెళ్తాం గారు క్యాచ్ చేశారా ఇది వినండి బాగా సార్ కొంచెం కష్టం సార్ తెలుసా మీకు ఈ కీర్తన డాక్టర్ నమస్తే తిమోతి గారు ఈరోజు యద్రా శాస్త్రి గారు ఈ రోజు వచ్చి ఈ పాట పాడారు సార్ ఇదే పాడాడు ఆయన ఇదే పాడారు సార్ స్వరం పడవలసింది మీరు స్వరం మేము పాడుకున్నాం సార్ ఎవరన్నా తెలుసు బాగా నాకు అడిగారు సార్ మీకు గురించి అడిగారు సార్ బాగా తెలుసు అని చెప్పారు సార్ ఫోన్ చేయవలసింది మీరు వచ్చేవాడిని కదా పాపం హలో చెప్పేవాడిని వీళ్ళందరూ పాడతారు పాడేస్తారు కానీ స్వరాలు తెలియదు స్వరం తెలియదు అంటే మన ట్రెడిషనల్ గా నేర్చుకుని అలా పాడేసి పాడారు గాత్రం ఉంది దేవుడు అది బ్లెస్ చేశాడు చక్కగా అదే అంటాను ఒకసారి ఎవరండి అయ్యా ఈ స్వరాలు కీబోర్డ్ మీద వాయిస్తే అదే పాట వస్తుంది కదా సార్ మరి రా వస్తారు కదండి ఎందుకు రాదు వాయిస్తున్నారు కదా ఇక్కడ వాయిస్తున్నే కీబోర్డ్ మీద ప్లే చేస్తున్నా శృతి నేను పాడుతున్నాను మీకు నా కీబోర్డ్ వినిపించదు కానీ అవునండి మరి కీబోర్డ్ పై కీబోర్డ్ ఎందుకు ఉంది పాటలు వాయించడానికే కదా అంటే ఇంత మునుకు పియానో అది అలాంటిది మన హార్మోనియం ఉండేది కదా గతంలో ఆ హార్మోనియం లాగా రీడ్స్ తీసుకొచ్చేసారు మీకు చక్కగా పాడుకుంటూ పాడుకుంటూ వాయించుకుంటూ పాడుకోవచ్చు చక్కగా నేర్చుకుంటున్నారు కదా ఇప్పుడు కీబోర్డు నెమ్మదిగా ఈ పాటలు అన్నీ వస్తాయి అందులో చేయండి అదే కదా కావాలి సాసని దప మగరే దేశరే సాసని దప మగరి రి సరి గప మగరి గరి సాసని దప మగరి రి సరి గప మగరి రి గరి సా సారి మగ మద మప పద సా దస సని ద ప గ గ గ పద పద సా సని ద ద ద ద ద ద ద ప పద ప మగ మ పద పద సని ద ప ద ద ద ద ద ద ద ద ప ద స స ని ద ప ద స ద స సా రి గ గ గ గ గ గ గ రి స సా రి గ స సా స ద ద స ని ద ప ద స ద రి సా ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స వండర్ఫుల్ అండి బాబు వెరీ గుడ్ అందరు క్లాప్స్ ఇవ్వండి రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే గవ్వ చేయరాని చేత కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలైనే
రవ్వ పాలైనేనెంతో నెవ్వ బొందితే త్రవ్వు చున్న కొలది పెరుగు దరగదు నా పాపారాశి ఇవ్విధము నా చెడిపోతి నిన్నేమి చేతును త్రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావి. వండర్ఫుల్ అమ్మా, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, ఓపెన్ అవుతుంది చక్కగా వాయిస్ ఇలా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంది. కేవలం ఇన్సెంట్ ట్రై చేస్తావా? ట్రై చేయడం మంచిది, అది వాయిస్ కి కాంబోజీ రాగం కదా. చాలా పెద్ద లెసన్ ఇది. సువర్ణమ్మ గారు ట్రై చేస్తారా? సాస సరి దప పగరి సరి గప పగరి గరి సాస సని దప మగరి రి సరి గప మగరి గరి సా సారి మమ మామ గ మ ప ప ద స దశ స స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి మ గ రి మ గ రి రి స రి ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స da 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 pa pa da pa ma ga ma pa da pa sa ni da pa da 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 pa da sa sa ni da pa da da sa sa ni da pa da sa sa da sa sa pa da ni da sa sa ni da pa da sa da sa sa ri సారి గ స స ద స ద స ని ద ప స స సారి గ స స స ద ద స ని ద ప సారి సారి గ స స స ద ద స స ద ద స ని ద సారి గ స స స ద ద స ని ద ప da 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 ri sa ni sa ni da
వెరీ గుడ్ స్టార్టింగ్ లో సాస నిద పరి అది త్రాహి మాం క్రీస్తున్న అమ్మా పలక ఇక్కడేంటంటే ఒకటి గమనించండి, ఇక్కడ స్వరానికి ఇంత మునుపు మీరు పాడిన పద్ధతి వేరు, ఇక్కడ స్వరానికి వచ్చినప్పుడు స్వరాన్ని అనుకూలించి అనుకూలంగా పాడాలి. అది ఇప్పుడు మనం సరి దరి సరి అది నోట్స్ త్రాహి మా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్వరం పాడుతూ మీకు వచ్చిన చూన్ పాడేస్తున్నారు కదా, అంటే మీకు రెగ్యులర్ గా మీరు పాడుకుంటారే ఆ చూన్ పాడేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ నేను ఏ నోట్స్ అయితే నోట్స్ రాశామో ఆ నోట్స్ ప్రకారంగా పాడవలసి ఉంటుంది అనమాట. అది గమనించు కనుక స్వరం నేర్చుకుని ఆ ఫ్రేజ్ అనుకుంటూ గిక్కేత్తన పాడవలసి, లేకపోతే మీ పాత మీరు పాడుకునే పందాలు పాడేస్తారు మళ్ళీ స్వరాలు తేడా వస్తాయి అక్కడ, మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుంది. అమ్మా లిరిక్ పెట్టు, గౌ వచ్చి లిరిక్ పెట్టరా, గౌవ చేయ రాణి చెట్ట అన్నావు, దాద 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 పద ప మాగమ పద పద సనిద ప గౌవ చేయ రాణి చెట్ట కర్మేంద్రియ దీనుడైరవ. అలాగ నోట్స్ నోట్స్ కరెక్ట్ గా పాడుకుంటూ ఆ నోట్స్ ప్రకారం పాడాలి కీర్తన, అంటే మీకు వచ్చిన కీర్తనే నోట్స్ లోకి రావాలి కరెక్ట్ నోట్స్ లో. అది కాబట్టి అలా అబ్జర్వ్ చేసి కీర్తన పాడుతూ ఉండాలి. బాలచంద్ర గారు ట్రై చేయండి కాంభోజి రాగం. మీ ఫ్రెండ్ ఉన్నారు అక్కడేశ్వర్ గారికి వినిపించండి మీ వాయిస్. సని దప మగరి రి సరి గప మగరి గరి సని దప మగరి సారి మమ మా మగ మ ప ప ద స ద ప ప ని స ద స స ని ద ప గ గ గ వెన్ సర్ ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సన్ సా సనే ప
పద ప మగ మ పద పద సని ద ప పద పద సని ద ప పద పద సని ద ప ప్రాక్టీస్ చేయండి జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి ద ద ద ద ద ద ప పద ప మగ మ పద పద సని ద ప ఇది ఈ ట్యూన్ మరి విని పాడాను కదా చాలా సార్లు అందరి చేత పాడించాను జస్టిస్ అమ్మ గారు పాడగలరా గపమగరి సరి గపమగరి గరిసా ఆససని దపమగరి సరి గపమగరి గరిసా ఆరి మమ మగ మగ మపదాదాస దససని దపగగగ పద పదస మగ మ పద పద సని ద ప ద ప్రాక్టీస్ చేయండి అది విని ఒకసారి ప్రాక్టీస్ చేసి పద ప మగ మ పద పద సని ద ప పద సని ద ప da 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 pa ta sa sa ni da pa da sa adi shakti paisa jaisi welcome jaisi maki 150th day avutadi oka 10 rojullo unnava jaisi unnava ah తర్వాత మన ఈ వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ మన ఇంగ్లీష్ హిమ్స్ ఉన్నాయి కదా అవన్నీ అవన్నీ ఫోర్ పార్ట్ హామని మొదలు పెడతాం ఇప్పుడు కనుక నువ్వు అప్పుడు తప్పకుండా అటెండ్ అవ్వు అమృత కూడా ఉంది నువ్వు ఉంటే ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఫోర్ పార్ట్ హామని చేద్దాం అన్ని నలుగురు నాలుగు ట్యూన్స్ చెప్తా ఉంటారు అవన్నీ పాడదాం ఈ ఈ పది రోజులు ఈ కీర్తనలు అయిన తర్వాత ఆ కీర్తనలు మొదలు పెడదాం వేళ కొత్త గీతం నేర్పుతానే ఉండు నేర్చుకో వింటూ ఉండు గీతాలు అమ్మా గీతాలు వింటూ ఉండు ఓకే మరి డిసి పాప తప మగ మామ పమగరే గగ మగరే రే సరే రి స సరే గగ మగరే రే సరే రి స మగరి గాగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స స స సరి సని సరి రి రి గరి సరి గ గ మగరి రి సని రి స
రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ ప ప మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి సాగమప పద ప మ గ మ నీరి గ మ మ ప మ గ రి స ని సా సా గ మ ప పద ప మ గ మ నీరి గ మ మ ప మ గ రి స ని సా వెరీ గుడ్ చాలా బాగుంది సా గ మ ప పద ప మ గ సా గ మ ప పద ప మ గ మ అది పీక్ ల్యాండింగ్ నీ గ మ మప మగ మప మగ రి స ని సా అరకల గరి మప మప మగ రి స ని సా అంటే చాలు అక్కడ వెరీ గుడ్ రాజిత పాడు పాప దప మగ మప మగ రి గా గ మగ రి స ని సా రేపు 150th డేకి ఒకరు కీర్తనలో అన్ని అందరు పడవలసి ఉంటుంది ఎవరిని వదిలేదు లేదు పాడు పాప దప మగ మామ పమ గరి మైకాంచి పాప దప మగ మామ పమ గరి గ మ గరి రి స ని రి సా సరి కా గ మ గ రి రి స ని రి సా స స స రి స ని స రి 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 గ రి స రి కా గ గ మ గ రి రి స ని రి సా రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ నీతి కలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి నీతి కలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి చెదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమలంబగు దైవనామము సర్వదానుతి చేయను నీతి కలయే స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి వెరీ గుడ్ వెరీ గుడ్ అది జాత పాడు పాడు మీరి గమా మప మగరి సని సా అక్కడ పాప దప మగ చదల చదల బుడమియు అది పొరపాటున చేయని పడారా దాని మీనింగ్ మారిపోతుంది జాగ్రత్తగా ఉండాలి అది పడేటప్పుడు చదల బుడమియు రవియు జరదు
పొమ్మతీసి చెదలా అన్నారంటే కాదు చాలా ఇదైపోతుంది పదం జాగ్రత్తగా చదల పొడమిని రవిధించాలి. ఇవాళ మరి కొంత సీనియర్స్ కి టైం ఇవ్వండి, మీరు నేర్చేసుకోండి పనిలో పని. మీ దగ్గర లేదు కదా, నేను పెడతా చూడు. ఈవేళ రెండు ఒక కొత్త గీతం నేర్పుతాను, అందరు అందరూ నేర్చేసుకోవడం. ఇప్పుడు కొత్త పాత లేదు అంటారు అంతే కదా. రాగమాలికలో ఇవాళ కరహరటి చూసి ఇప్పుడు కీరవాణి అది రాసుకున్నారా నోట్స్ అంతా మీరు? గరిగా దపద గరిగా దపద నిసని. ఇప్పుడు ఏం చేద్దామంటే కీరవాణి వదిలి కరహరప్రియకి వద్దాం. అమృత కరహరప్రియ కరహరప్రియ పాడిన తర్వాత కీరవాణి కరహరప్రియ కలిపి పాడచ్చు. మీ ఆనంద్ గారు రాసుకున్నారా ఇది ఇంత ముందు? రాసుకున్నాం సార్, అందరు రాశారు కదా. ఇప్పుడు కరహరప్రియ పాడు. నిసనిద పద మగరి కరహరప్రియ పాడదా పాల్ గారు. గరిగా దపద నిసనిద పద మగరి సరి 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 గ మప పద 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 నిస దా చూసారా చతుశ్రుతి దేవత. గరిగా దపద గరిగా దపద నిసరి దపద పమ గరి సా గరిగా దపద నిసరి దపద పమ గరి సా సరి 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 గ మప పద 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 ని సరి గ సగరి సరి ద దసరి ద పద 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 ప మ గ మ గ రి స ద ప మ ప మ గ మ గ మ గ రి స క్యాచి సరా. గరిగా దపద నీ నిసని ద పద ప మ గరి స నిసని ద పద ప మ గరి స గరిగా దపద నిసని ద పద ప మ గరి స సరి 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 గ మ ప పద 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 ని సరి గ సగరి సని ద సని ద ప మ పద ప మ ప మ గ మ గరి స గరిగా తపద నిసని ద పద ప మ గరి స గరిగా దపద నిసని ద పద ప మ గరి స సరి 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 గ మ ప పద 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 ని పద ని పద ని సరి గ సగరి సని ద ద సని ద ప మ పద ప మ ప మ గ మ గ గ మ గ రి స. అమృత అను ట్రై చేయి. గరిగా దపద
మీ సనిత పద పగ పద గరి పద నిస నిధ పద పమగరి గరి దపద నిస నిధ పద పమగరి సరి 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 గమ పద 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 ని సరి సగరి సనిధ సనిధ పమ పద పమ పమ గమ గరి 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 గమ గమ పమ పద పద ని సరి గరి సని ద పమ గరి సని ద పమ గరి గస గరి గస లేదు కదా గరి స గరి సని ద పమ గరి స కదా గరి గస గరి గస అనే ఉన్నది లిరిక్ లో ఉంది అలాగా గరి గస ఉందా లెక్చర్ అయిపోయిందా మరి గరి సని ద పమ గరి గస గరి సని ద పమ గరి గస ఓకే మగరి గస లెక్చర్ చూడు సరి గరి గ మ గ మ ప మ ప త పద ని సరి గ ని సని ద ప మ మామే రాగాలి ని సరి ద ప మ ని సరి ద ప మ సరి గరి గ మ గ సరి గరి గ మ గ మ ప మ ప ద పద ని సరి గ ని సరి ద ప మ గరి సరి ద ప మ గరి గ స గరి సరి ద ప మ గరి గ స రాగంలో వచ్చారా గరి గ త ప ద ని సరి ద ప ద ప మ గరి స గరి గ త ప ద ni sari da pada pamagari sa sari 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 ga pada 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 ni sari ga try jai nudula try jai appudu rendu kalipi padali kirvani idi padali padali mundu gari ga da pada gari ga da pada నిసని ద పద పమ గరి సా గరి గా ద పద నిసని ద పద పమ గరి సా సరి 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 గ మ ప పద 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 ని సరి గ స గరి సని ద ద సని ద పమ పద పమ పమ గ మ గరి సా పద పమ పమ గ మ గరి స సరి గరి గ ద పద ని సని ద పద పమ గరి స గరి గ ద పద ని సని ద పద పమ గరి స సరి 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 గ మ ప అది అంటే పర్ఫెక్ట్ ఇది ఈ శుద్ధ రిషభం ఇది ఇది శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం ఇది కైశిక నిషాదం ఈ కాకల నిషాదం అని అని పట్టే స్టేజ్కి వచ్చేయాలి మేము అలాగే పాడటం అప్పుడు రికార్డింగ్ లో వచ్చినాడు ఏంటి నువ్వు అది చిన్నని పాట అంటే కైశికని మేము ఊరినే టెక్నికల్ గా ఏం మాట్లాడతాం అంటే చిన్నని పెద్దని అలా అంటాం చిన్నని అంటే కైశిక నిషాదం పెద్దని అంటే కాకల నిషాదం చిన్నని అంటే శుద్ధ దైవతం పెద్ద చిన్నదా అంటే శుద్ధ దైవతం పదవి చెప్పింది నేను పెద్ద నేను చిన్న నీ పాత్ర ఇలా ఇలా అనుకుంటా ఉంటాం టెక్నికల్ గా వచ్చినప్పుడు కనుక రికగ్నైజ్ చేసే స్టేజ్ కి రావాలి గరిగా తపద నిస నిద పద పమ గరి స గరిగా తపద ని సరి ద పద పమ గరి సా సరి 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 గ మ ప పద 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 ని సరి గ స గరి సరి ద సరి ద పమ పద పమ పమ గ మ గరి సా కొన్నేలేష్ గారు ట్రై చేయండి గరి గ కరహర్పియ గరి గ త పద
పద నిశ నిద పద పమ గరి స గరి గ ద పద నిశ నిద పద పమ గరి స సరి సరి పద 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 ని సరి గ స గరి స నిద ద స నిద పమ పద పమ పమ గ మ గరి స గరి స నిద ద స నిద పమ పద ప మ ప మ గ మ గ రి స స్లోగన్ ఉంది స గ రి స ని ద స ని ద ప మ పద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ ప ని గ రి గ మ గ మ ప మ పద పద ని సరి గ రి స ని ద ప మ గ రి స అక్కడ అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా టెక్నిక్ అది సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ ని స ని ద ప మ అంటే క్లారిటీ ఉంటది సరి గ వరకు ఆ ఫ్లో లో వెళ్ళిపోయి సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ ని స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స సరి గ రి గ మ సార్ పాడతాను సార్ సరి గ రి గ మ గ మ ప మ మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స అలా వస్తే రి స ని ద ప మ అన్నది సరి గ రి స ని ద ప మ సరి గ రి గ మ గ మ ప మ పద పద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ రి స గ గ రి స ని ద ప మ గ రి గ స గ రి స ని ద ప మ గ రి గ స సర గ రి స ని ద ప మ గ రి గ స గ రి స ని ద ప మ గ రి గ స మళ్ళొకసారి పడతా గరి గ ద పద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద పద ని స ని ద ప ద ప మ గ రి స సరి సరి ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ స గ రి స ని ద ద స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప ద ప మ ప మ గ మ గ రి స స గ రి స ని ద ద స ని ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స ఇప్పుడు జరగదు వచ్చేసారి గ రి స ని ద ప మ గ రి గ స చేసి ఫ్లో ఫ్లో వచ్చేలే ఆ ఫ్లో లో చక్కగా రావాలి పాల్గర్ ట్రై చేయండి గరి గ ద పద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద పద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి స గ రి స ని ద ప మ గ రి స పాల్ గారు ట్రై చేయండి గరి గ ద పద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద పద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స
గరి సని దప మగరి గస కన్ఫ్యూజన్ ఉంది మీకు సరి గరి గ మగ మ ప మ ప ద ప ద ని సరి గరి మగ మ ప మ ప ద సరి గరి మగ మ పదని సరిగా పద పదని సరిగా రిసని దపమ పదని సరిగా రిసని దపమ గరిసని దపమ పదని 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 సరిగా రిసని దపమ గరిసని దపమ గరిగస వెరీ గుడ్ చాలా వరకు వచ్చింది ప్రాక్టీస్ చేయండి అంటే ఇది అది తేడా చూపించాలి మీరు వచ్చినట్టనా కీరవాణి కీరవాణికి వెళ్దాం ఒకసారి అది దా చిన్నదా గరిగా పదాని సని దపద మమ గరి సరి 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 గ పద 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 సరిగా అది కీరవాణి కరహర్పియ ఆనంద్ గారు ట్రై చేస్తారా ట్రై చేయండి ఇది కరహర్పి ట్రై చేయండి గరిగా పదాని సని దపద మమ గరి స గరిగా పద అంటే నీ మీరు కాకల నిషాదం పాడుతున్నారు ఆ జాప్ చూడండి మళ్ళీ స్లోగా వద్దాం గరిగా పద నీ సని ద పద పమ గరి సని ద పద పమ అని దా కరెక్ట్ పాడుతున్నారు కానీ కాకల నిషాదానికి వెళ్ళిపోయారు గరిగా పద నీ సని ద పద పమ గరి స అది కరెక్ట్ చాలా చేస్తుండాలి గరిగా పద నిసని ద పద పమ గరి స ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా ఉందండి లిరికున్నా ఉంది సార్ వాక్యం కోరి తినయ్యా వాక్యం కోరి తినయ్యా వాక్యం కోరి తినయ్యా హృదయముని పరిపలింతునయ్యా ప్రభువా నీ వాక్యము కోరితినయ్యా ఆ సత్యములో నా బ్రతుకు మారి హృదయము నీ స్మరణములో పరిమళించునయ్యా ఇప్పుడు ఇప్పుడు ఇది చూడండి సరే అది చాలా వరకు నలిగింది కదా ఇప్పుడు దీనికి రండి మరి మీరు రేపు 150 అంటే దీంతో ఆపుతాను దీంతో ఇప్పుడు ఇప్పుడు మీకు నోట్స్ ఇస్తాను చూసారా ఇది ఇది సాధన చేయాలి కొత్త కీర్తనం గీతం అక్కడికి 20 అవుతాయి మనకి కదా హంసధ్వని చూడండి ఎంత బ్యూటీ ఉంటుంది దానిలో ఇది ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి
బాగా ప్రాణం చేస్తే అందరితో పాటించేస్తున్నారు అదే పాడతాం చేస్తాం సార్ చేస్తారా చేయండి మరి ఎందుకు ఇది కాదు బయటికి తీస్తున్నాను మరి ఒక్కొక్కటి మీకు ఎప్పుడు మర్చిపోయాను మీకు వేళ కరహారు కీర్తనండి మీకు పెట్టేస్తాను ఇది నాకు హంసధ్వని ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారు ఇవాళ సమోసాలు ఇస్తాను మీకు ఫస్ట్ ఫ్లోర్ సమోసాలు కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఇది పాడదు అంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న గీతాలన్నీ కాన్ఫిడెంట్ గా ఉన్నారండి ఇది రాగమాలికలు రెండు తప్పని పాడాలి నా సపోర్ట్ లేక కనుక అది అంటే ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అనమాట ఫస్ట్ ఫ్లోర్ చేరారు మీరు 30 మెట్లు ఏమండి కొర్నేలియస్ గారు సార్ కి ఒకటి చిత్ర గారి ఒకసారి ఆ పాట టైం ఉన్నప్పుడు ఇవ్వండి సార్ ఏ పాట అండి అదే సార్ ఈ సస్సని పని సరి సని సస్సని పని సరి సరి మగారి అదే మరి అప్పుడే రాలేను రావడం కొంచెం టైం పడుతుంది ఇది అవ్వనివ్వండి అయిన తర్వాత అప్పుడు అది మొదలెడతాం అది అది కృతులు కదా సార్ కృతులు అది కృతి అది ఇది కీర్తన ఇదిగోండి హంసధ్వని ఇది ఇది హంసధ్వని అంటే ఔడ రాగం ఔడవ సరి గ ప ని సా ని ప గ రే సా శంకరాభరణ జన్య రాగం ఔడవ రాగం 5 స్వరాలు ఉంటాయి సరి గ ప ని సా ని ప గ రే సా సరి గ ప ని సా సాని పగరే సా ఇది నేను కంపోజ్ చేసిన గీతాల్లో నాకు ఇష్టమైన గీతం ఇది రాజేష్ గారు బాగున్నారా చాలా కారణం కనపడ్డారు మీ బొమ్మ కనపడుతుంది ఇక్కడ బాగున్నాం సార్ మీరు బాగున్నారా ఒకసారి ఫేస్ చూపించండి సార్ ఏంటి అసలు పని చేయట్లేదా వీడియో చాలా కాలమైంది వర్క్ స్టార్ట్ అయింది ఫుల్ బిజీలో ఉన్నాం అదే అనుకుంటున్నాం చాలా మంది అందరూ 150వ రోజుకి అందరూ కనిపించండి ఖచ్చితంగా సార్ ఉంటాం అందరు ఉండాలి మన కొంతమంది వర్క్ తీర్తి పాపం చాలా మంది కానీ వింటున్నారులేండి వినండి వీడియో వీడియో సార్ మరి ఫస్ట్ 15వ రోజున ఈ మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ చేసిన 15వ రోజున సార్ మహర్షి గారు ల్యాప్టాప్ ఇబ్బంది పడుతూ చూసి అయ్యో మహర్షి గారికి మనం కొత్త ల్యాప్టాప్ కొనాలి అని నా నోటి నుంచి మాట వచ్చింది అంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ మీదే మీరు ఫస్ట్ కాంట్రిబ్యూట్ చేసి నాకు మెసేజ్ పెట్టారు ఫాస్ట్ గారు చూసుకోండి అది నేను అనౌన్స్ చేసిన వెంటనే 2 రోజులు 40,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తారు అందరూ మనం కొత్త ల్యాప్టాప్ కొన్నాము తర్వాత ఇంటర్నెట్ 6 నెలలకు ఇంటర్నెట్ ఇచ్చేసాం మాస్టర్ గారికి ఆ దెబ్బతో ఇక ఆ టైం వేస్ట్ అంటూ జరగలే ఇక అప్పటి నుండి అవునవును సార్ అందుకే అందరూ అలా ఉంటాయి దేవునికి స్తోత్రం ఉచిత విద్య అని స్టార్ట్ చేసినందుకు మీరు అందరు ఇచ్చారు గిఫ్ట్ అలాగా అప్పుడు అప్పట్లో అంతే
ఊహించినవి జరుగుతూ ఉంటాయి అలాగా అలా. అందుకని వస్తూ ఉండండి వీలైనప్పుడు. తర్వాత మనకి మరి 150వ రోజు ఒక 10 రోజుల్లోనండి, 10 రోజుల 15 రోజుల్లో, 15 డేస్ లోనా? ఈరోజు 136వ రోజు అండి, ఇంకా 14 రోజులు, 14 డేస్ లో. ఇది రికార్డ్, ఇది మన త్వరలో గిన్నీస్ బుక్ ఎక్కుతాం వాళ్ళకి పంపుతాం ఇస్తాం. చూడండి ఇది హంసధ్వని. సరి బాగుండదు, దా ఉండదు. సని పగరే సహోవా మీద చేశాను ఇది నేను కంప్లీట్ గా. ఇక్కడ నుండి మీకు యహోవా మీద గీతాలు వస్తాయి. పాడతా ఉంటాను, రాయండి. టైం 10:45 అయిపోయింది అయితే. ఒకసారి అలా హమ్ చేస్తాను, రేపు దీన్ని ఫినిష్ చేయాలి. సరి గపని సరి సరి పక ని సరి పగరే సరి గపని సరి గరి సరి పగరే సరి గపని సరి గపని పరమ జనక ఆదియంతము స్తోత్రముఖాత్మపత్ర పితా సుత సుతాత్మా నిరత నిఖిల జగతి ప్రభుడ ప్రభుడ నిరత నిఖిల జగతి ప్రభుడ యెహోవా పరమ జనక నిరి సరి పగని సరి పగనే స్తోత్రము 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 పితా సుతా శుద్ధాత్మా నిరత నిఖిల జగతి ప్రభు ప్రభుడ ప్రభు జగతి ప్రభుడ జగతి ప్రభుడ నెక్స్ట్ అది ప్రభుడ 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 సార సద్గుణుడా
నిలిసని పగరి జీవదాయక సకల సకల కాల జీవ జీవోనతు జీవోనతుడా స్తోత్రము 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 యెహోవా తీసుకున్నారా సార్ యెహోవా ప్రభుడా సార సద్గుణ జీవ జీవదాయక సకల కాల జీవోన్నతుడ స్తోత్రము 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 జనక పరమాసరి పగరే పరమ జనక పరమాత్మ ఆదియువంతము స్తోత్రము 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 సరి సరి పనిది పితా సుత శుద్ధాత్మా రిగరి సరి సని సని పగరే తీసుకున్నారా నోట్స్ ప్రభుడా 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 సార సద్గుణ జీవదయక జీవదాయక సకల కాల జీవోనతుడా స్తోత్రము స్తోత్రము స్తోత్ర పరమ జనక పరమాత్మ పరమ జనక పరమాదియంతము స్తోత్రము స్తోత్రము పితా సుత
శుద్ధాత్మ పరిరి త్రిగరి సరి సని సని పగరి త్రిగరి సరి సని సరి చాలాసేపు పాడొచ్చింది తర్వాత తెలిస్తే మాత్రం. అమృత నోట్స్ తీసుకున్నావా? తీసుకున్నాను, కొంచెం ఉందండి. ఒక టూ లైన్స్ ఉన్నాయి, టూ లైన్స్ ఉన్నాయి, లాస్ట్ లో టూ లైన్స్. ఏది రెండోదా? ప్రభుడా 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 సార సద్గుణ సకల కళ జీవదాయక సకల కాల జీవోనతు జీవోనతుడా ప్రభు స్తోత్ర ఏ హోమా హంసధ్వని చాలా మంచి రాగం. జీవదాయక సకల కాల జీవోన జీవోనతుడా పాల్గారు ఓకేనా? ఓకే సార్, ఓకే. అదే సార్ పాడాలి ఇసి. బాగుందండి సువర్ణ గారు గీతం మృదులా. జాయసి నేర్చుకో, సాత్విక అందరూ నేర్చుకోవాలి. ఓకే, ఇది మన 150వ గీతం. ఈ గీతాలు, ఇది రాగమాలికలు, ఈ గీతాలు బాగా బాగా పాడి ప్రజెంట్ చేయాలండి. తర్వాత అప్పుడు కృతికి వెళ్దాం. యజ్రశాస్త్రిని పిలుద్దాం. మన ఎవరు బిల్మోరియా నంబర్ దొరుకుతుందో చూడండి. బిల్మోరియా దొరుకుతుందా? ఎలా ఉన్నాడు బిల్మోరియా? మొన్న ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ కి రమ్మంటే నేను రాను, అమెరికా వాళ్ళు పిలుస్తాను కానీ వెళ్ళట్లేదు అన్నాడు. అమెరికా వాళ్ళు పిలిచినా నేను వెళ్ళలేదు, మీటింగ్లకి నేను వెళ్ళట్లేదు, నేను రానన్నారు. ఎజ్రా శాస్త్రి గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఎజ్రా శాస్త్రి గారు బెటర్ మనకి. ఇద్దామండి ఎజ్రా శాస్త్రి. ఫోన్ నంబర్ ఉందిగా మీ దగ్గర? ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చాలా రోజులు నేను మాట్లాడి
మీకు పంపిస్తా. అవసరం కలుసుకున్నాం, కలుసుకునే వాళ్ళం అప్పుడు చెన్నైలో వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కలుసుకుంటుండేవాళ్ళం. అది త్రాహి మాం పాడాడంట కదా, నాగా స్వరం పాడాడు, స్వరం అడగలుస్తుంది సార్. అది సారు మన స్టైల్ పాడలేదు సార్, మన మీరు ముందు అనే వాళ్ళు కదా సార్, ముందు ఒక రాగం అని అది పాడారు సార్. అది పాడారా? ఇది పాడితే ఏమన్నాడు? స్వరం పాడితే స్వరం మేము పాడుకున్నాం సార్, సార్ అక్కడ పాడుకునేటప్పుడు మేము స్వరం పాడుకున్నాం సార్. మీరు పాడుకున్నారా? మీరు వాడేవలసింది స్వరం సార్. ఇది ఇంతకుముందు వేరే రాగం ఉంది కదా, అది కూడా చాలా బాగుంది, స్వీట్ గా ఉంది సార్. ఏదండి? త్రాహిమాము. ఇంకో స్వరం కూడా ఉంది కదా, వాళ్ళు లేడీస్ వాడేందు ఎవరు. అవును, వేరే ఉంది కానీ ఇదే ఎక్కువ పాపులర్ అండి. ఇదే పాపులర్ ఎక్కువ. తెలియదు నాకు, చూడాలి వినాలి. దీనికంటే ఇంకా అది కూడా చాలా స్వీట్ గా ఉంది. తెలుసా మీకు అంటున్నా, అది మీకు తెలుసా? రేపు మళ్ళొకసారి రేపు పాట అన్నది పాడండి, అది కూడా చూద్దాం. ఏదో ఏదో నిర్ధారించేద్దాం. ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ పాపులారిటీ ఉన్నది తీసుకుందాం అంటే అన్ని చోట్ల పాటలు స్వీట్నెస్ బాగా ఉంటే అది చాలా మంది వింటారని. అలాగని కాదండి, ఇక్కడ ఉన్న రాగో అది సెట్ అవ్వాలి. మన ఇష్టానికి తీసుకోవడానికి కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఆయన 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 యాక్చువల్గా ఏం చేసాడు అన్నది తెలుసుకుంటున్నాం మేము, పరిశోధన అది అంతే కదా. మన సొంత రాగాలు మరి అన్ని, ఇప్పుడు ఏం చేశారు, కొంతమంది సినిమా రాగాలు పెట్టేశారు. అలాంటి ఇది లేకుండా మనం జాగ్రత్త పడాలి వాళ్ళ వాళ్ళతో. ఇప్పుడు ఇందులో క్లాసికల్ ఇది ఉంది, మనం చేసిన చూద్దాం. ప్లస్ కాంపోజ్ రాగంలో చేశాడు ఆయన, అది అది సూట్ అయింది. సో అది కూడా కాంపోజర్ రాగంలో ఉందనుకోండి, కీర్తన స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ లేకపోతే తీసుకోవట్లేదు మనం. అది అలా చేస్తున్నాను. ఓకే సార్. కొంచెం మోహన అనిపించిందా? చూద్దామండి, ఒకసారి విందాం రేపు మీరు పాడితే. ఇప్పుడు అలా అలా తెలియకుండా వీళ్ళ సింగర్లు అందరు పాడేస్తున్నారు అలాగా, అలా పాడుకుంటూ వచ్చేసారు. మేము అప్పట్లో నేను అంత శ్రద్ధ చూపించలేదు, వేరే దాంట్లో ఉండిపోయి. ఇప్పుడు మరి ఇది పట్టుకున్నాం కాబట్టి మీరు పాడిన తప్పు అని చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, నిన్న నిన్న మీరు రాలేనట్టుంది. రక్షకుండు నేర్చినాడంట అనే ట్యూను, మూడు ట్యూన్లు ఉన్నాయి. కొత్త ఏడు మొదలు పెట్టేను రక్షకుండు దయించినాడట, గొప్ప దేవని తండ్రివి. ఈ మూడింటికి ఒకటే రాగం దగ్గర దగ్గర. మూడు రాగాలు మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. రక్షకుండు నియించినానికమ్మ మధ్యమావతి అన్నారు, కొత్త ఏడు మొదలు పెట్టిన దానికమ్మ కాంబోజీ అన్నారు. ఇలా మూడు రాగాలు మరి చాలా తప్పు కదా. అలాగా దాని రాగం ఇక్కడ అసలు సిఎస్ఐల వాడి టైపు ఒక ఒక సెంటెన్స్ రక్షకుండు దయించినాడట. అదే పాడతాం మేము, అదే రక్షకుడు దయించినాడట. ఇక్కడ ఇలా పాడతారు సార్? అలాగే పాడతాం మేము, మేము అలాగే పాడతాం సేమ్. దానికే నోట్స్ ఇచ్చాను, రేపు తీసుకుంటారు కానీ అలాగే పాడతాం. అది శంకరాభరణంలోనే ఉంది, అక్కడ మధ్యమవుతాను ఉంది. కానీ అన్ని తప్పులు అంటే అక్కడ ప్రింటింగ్ మేము మనం అథారిటేటివ్ గా పంపుతాం ఇప్పుడు వాళ్ళకి, బైబిల్ సొసైటీ వాళ్ళకి. ఇలాగ అన్ని పొరపాట్లు ఉన్నాయి, ఈ పొరపాట్లు సరిదిద్ది మళ్ళీ ప్రింట్ చేయండి అని పంపుతాం అనుకుంటున్నాను నేను శాలేం గారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం సార్. అయితే మొత్తం అన్ని పాటలు అంటే కొన్ని పాటల వరకు ఓకే కదండి? కొన్ని పాటలు కొన్ని పాటలు ఓకే, కొన్ని పాటలు ఓకే.
దాంట్లో ఇప్పుడు దేవ సంస్తుతి చేయవే. అవును, దేవునికి స్తోత్రము గాన్. ఆయన చనిపోయారటండి మన ఎవరండి, ఎవరమ్మా? సువర్ణ, సువర్ణమ్మ గారు. దేవునికి అనంతపురం డాడీకి ఆయన ఫ్రెండ్స్ కదమ్మా, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు. ఈ పాట బాగా ఫేమస్ అయిందండి, చాలా ఫేమస్ అండి, మేము అందరూ పాడుకుంటాం, అందుకే అది కూడా నోట్స్. దేవునికి స్తోత్రము ఎవరు మాసరమణి గారు కూడా ఉందండి. మాసరమణ గారు పేరు వేశారండి, ఆయన కూడా దేవునికి స్తోత్రం మీద రాశారు. ఆరు వందల యాభై ఏడు అంటే పేరు వేయలేదు దీంట్లో. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అన్నది పాత కీర్తన పుస్తకంలో లేదండి, కొత్త కీర్తన పుస్తకంలో పెట్టారు కానీ పేరు వేయలేదు ఆయన పేరు, కనుక అది మనకు తెలుసు కాబట్టి ఆయన పేరు కూడా రాస్తాం, రాగం రాస్తాం, తాళం రాసి పొందుతాం. అదే అదే పెట్టుకున్నాను అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ కీర్తన మీద మనదే అథారిటీ, ఎవరైనా అడిగితే పాడంటాం అంతే, స్వరం చెప్పండి అంతే కదా. ఏమండి ఆనంద్ గారు, మీ దగ్గర వస్తే అలా చెప్పాలి, పాడుతున్నాం అండి అంటే పాడటం కాదు స్వరం చెప్పాలండి. ఇప్పుడు మనం మేము మామూలుగా ప్రొఫెషనల్ గా స్వరం తెలియని వాళ్ళని గాయకులుగా కన్సిడర్ చేయం, చెయ్యం అసలు. అంటే వాస్తవం చెప్తున్నారు, మన క్రైస్తవ లోకానికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు పాడుతున్నారంటే పాడి ఓ చాలా పాడేసాం, చాలా రికార్డ్ చేసాం అంటే మేమేం చెప్తాం, ఓకే దేవుని సహకారం ఉంది, దేవుని దీవెన ఉంది, పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు, ఇవి మాట్లాడితే మాట్లాడ. ఒరిజినల్ గా ఈ స్వరం రాని వాళ్ళు, స్వరం చెప్పని వాళ్ళు, స్వరం రాని వాళ్ళని అసలు గాయకులు కాదు. మృదు మధురంగా పాడారంటారా, మృదు మధురంగా పాడచ్చు, ఆ ప్రాక్టీస్ మీద పాడుతూ ఉంటారు, కానీ పరిపూర్ణత కాదు అది, ప్రొఫెషనలిజం లోకి రాదు. ఇప్పుడు నేను చేశానే ఈ రాగమాలికలు నోట్స్ ఇచ్చిన వెంటనే పాడమంటాం, అది పాడగలిగినప్పుడే గాయకుడు. అంతేగాని మామూలుగా మీరు మామూలు పాటలన్నీ శంకరాభరణంలో వాటిలో చేసేసుకుని పాడేస్తున్నాం అంటే అవి సరే పాడుకోండి అంటాం, అంతేగాని అది నిజం చెప్తున్నారు, వాస్తవం చెప్తున్నారు. స్వరం రాయగలిగిన మీరు చూజ్ చేశారంటే మీరు స్వరం రాయాలి, స్వరాలతో చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాను మొన్న పరిశుభ్ర మనం అంటే ఓన్లీ ఒక ఒక నలుగుడి దీంతో వచ్చే పాటలు ఉంటాయి కొన్ని, అవి హిట్ అవుతూ ఉంటాయి, అవి వాటిని మామూలుగా పాడుకుంటాం తప్ప వాటిని కన్సిడర్ చెయ్యం పెద్దగా. అంటే శాస్త్రబద్ధంగా వచ్చినప్పుడు మనం భక్తి భావంలో ఉన్నాం కాబట్టి అలాగా మాట్లాడడం, పాడంటే వింటా ఉంటాయి, అది నిజం, అది పచ్చి నిజం, అది అందుకని నేను ఇప్పుడు ఇచ్చాను నోట్స్, హంసత్వానిలో నోట్స్ చేశాను, ఈ నోట్స్ ఇప్పుడు ఇచ్చాను మీరు పావు గంటలు పాడి నోట్స్ రాస్తూ పాడేసి రికార్డింగ్ చేసి వెళ్ళిపోవాలి మీకు, అది ప్రొఫెషనలిజం మా దగ్గర. ఏహో అన్నారు, అలాగ చూస్తూ ఉంటే అవ్వదు కదా. ఆ స్వరం తెలిసిన వాళ్ళందరూ ఏంటంటే తప్పు తప్పని రాసుకుని హంసత్వాని ఒకేసారి చెప్పండి సార్ అంటే రాసేసుకుంటాం, ఇది వన్ అవర్ లో మేము ఫినిష్ చేస్తాం రికార్డ్. మిగతా వాళ్ళందరినీ అంటే స్వరం రాసే విధానం చెప్తా ముందు ముందు, ఇలా నేర్పిన తర్వాత ఒక ఒక ట్యూన్ అంటూ ఉంటాను, మీతో స్వరం రాయిస్తూ ఉంటాం, తర్వాత తెలిసిన పాటకి స్వరం రాసుకురామంటాం, మేము అదే చేస్తూ ఉంటాం.
ఫిలిమెంటిస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా వచ్చారనుకోండి, సార్ నేను పాట పాడతాను అంటే స్వరం తెలుసా అంటే తెలుసు అని అనుకోండి, ఈ పాట స్వరరా అంటాం, లేకపోతే ఈ పలాన పాటలన్నీ స్వరం రాసుకురా అంటాం, సినిమా పాటలే చెప్తాం మీరు రాసుకురా అది రాసుకొచ్చినప్పుడు అప్పుడు సరే పాడంటాం, అంతే కానీ ఇష్టానికి ఎవరిని పాడించమండి, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు అందరినీ పాటించాం, ఒకవేళ నేను పాటించాను అనుకోండి పాట హిట్ అయింది అనుకోండి ఏదో ఒట్టి నేర్పి ఓకే ఇప్పుడు ఆయన వచ్చాడు చాలా ఇష్టం నాకు నేర్పి ఒకవేళ పాటించాను అనుకోండి అది హిట్ అయింది అనుకోండి ఇంకొకరు పిలుస్తారు కదా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ మళ్ళీ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది మీకు స్వరాలు అందరు స్వరాలు రాస్తాం స్వరాలతో పాటలు అవన్నీ చూసి అయోమయం అయిపోతారు అది ఫ్యాక్ట్ ఇప్పుడు ఇది అందరూ పాటిస్తారంటే మేము ఊరికే మంచిదమ్మా మంచిదమ్మా ప్రోత్సహిస్తూ ఉంటాం ఈ సోకాళ్ళు ఈ సింగర్లు అందరూ అందుకే అది ఎక్కడ స్వరం అడుగుతాడో మహర్షిని భయపడుతూ ఉంటారు కొంతమంది రావడానికి అంటే చెప్తున్నాను ప్రొఫెషనలిజం గురించి చెప్తున్నాను తప్ప ఒకరిని మనం ఇది చేయడం అని కాదు ఫేడ్ అయిపోతారండి స్టేజ్కి వచ్చేసరికి ఎలా ఫేడ్ అయిపోతూ ఉంటారు అందుచేత మీరు రైట్ టైంలో వచ్చారు ఆనంద్ గారు అంటే కంపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఓ ఈ రాగంలో చెయ్యాలి ఈ రాగంలో చెయ్యాలి ఇప్పుడు నేను నేర్చుకున్న గీత గీతానికి డిఫరెన్స్ లేదు బికాస్ శాస్త్రం వల్ల అన్ని ఒకలా చేసేస్తే ఏదైనా అన్ని ఒకలా చేసి నేర్చుతున్నాడు అంటారు నేను కదా ఇక్కడేంటి ఇంక వెళ్ళే కొలిది చూడండి ఈవేళ ఒకటి ఒక మలుపు తెచ్చాను మీకు హంసధ్వనిలో మరి ఎన్ని రోజుల్లో పాడతారో చూ సరే సార్ రాజేష్ గారు ఉన్నారా ఉంటే ప్రార్థన చేయండి చాలా రోజులేదు మీ వాయిస్ విని రాత్రికాల సమయంలో మరొకసారి డాక్టర్ మహర్షి గారి ద్వారా మా ప్రభా ఈ తండ్రి సంగీతం క్లాసుల్లో ప్రభా మరి ఈరోజు నేర్చుకున్న పాఠాన్ని బట్టి మీకు వందనాలు అటెండ్ అవుతున్నారు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నటువంటి ప్రభా స్టూడెంట్స్ అందరి కొరకు మీకు వందనాలు ప్రభా ఈ రీతిగా ఆంధ్రప్రదేశ్ కీర్తనలకు సంబంధించి అలాగే నాయన తండ్రి గీతములు కూడా మా ప్రభు నేర్చుకుంటూ మీ నామను మహిమపరచడానికి ప్రభా మా ఆంధ్ర దేశంలో ఉన్నటువంటి నాయన ప్రభా అనేక మంది నాయన ప్రిబిడ్డలను మీరు లేవనెత్తి ఈ క్లాసులు మంచిగా నేర్చుకుని మా ప్రభా మేము మిమ్మల్ని మహిమపరిచే కృప అనుగ్రహించండి మరి దీనిని ప్రభా మరి నేర్పినటువంటి డాక్టర్ మహర్షి గారిని వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా మరి చిన్నపిల్లలకు పెద్దలకు ఇట్లా ఎన్నో రీతిగా క్లాసులు నేర్పుతున్నారు ప్రభా కావాల్సిన మంచి ఆరోగ్యం ఇవ్వండి మీ స్వార్థ పనిలో ప్రభా ఈ సంగీత విద్యలో మృతుగా నాయన మీరు నడిపించి ప్రభా మీ యొక్క ప్రతి దీవెనను మరి సార్కి అనుగ్రహించమని వేడుకుంటున్నాం అలాగే దీనాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయన మరి శాలమే గారిని కూడా మీరు దీవించండి ప్రభా మీరు ఇచ్చినటువంటి టెక్నికల్ సంబంధించి ప్రభా మరి ఇవన్నీ మళ్ళీ అప్లోడ్ చేస్తూనైనా ఎంతో ప్రయాసపడుతున్నారు సంఘ పరిచర్య ప్రభా తండ్రి తర్వాతనైనా ఈ మీడియా పరిచర్లన్నింటిలో మీ దాసుని కాల్సినటువంటి ప్రభా మరి మంచి ఆరోగ్యమును ప్రభా మీ యొక్క ఆత్మ నిబిదాలు ఇచ్చి నడిపించమని మరొకసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఏసే నామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం సంగీత సాధన చేసిన ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూసిన సకల జనాంగములకు డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలం చూడండి భక్తులుగా చేయలేదా Hallelujah.
ఉన్నారు సార్ అందరికి థాంక్స్ అమ్మా సెప్టెంబర్ 11 అందరికి అప్పుచుకోండి ఇప్పటి వరకు చేసిన గీతాలన్నీ ప్రాక్టీస్ చేద్దాం వరుసగా అందరికి నేర్చుకుంటూ ఒక్కొక్కరు ఒక గీతం ఒక కీర్తన అలా పాడాలి అయితే అయితే కానీ కవర్ అవుతుంది ఇప్పుడు 50 అయిపోతాయి కదండి మనకి 50 20 ఇవి 20 అయ్యాయి గీతాలు రాగమాలికలు 20 అయ్యాయి అవి ఒక 41 అయ్యాయి అవి 42 బాగా అయ్యాయి వెరీ గుడ్ అండి గుడ్ నైట్ సార్ కొన్ని వెళ్ళేసి కదా అందరికీ